ఎప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే భార్యాభర్తను కూర్చొని మాట్లాడుకున్నా మొదట్లో రెండేళ్లపాటు కాపరాలు బాగానే ఉంటాయి, మూడో సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతాయో తెలిసే గతాన్ని తవ్వుకుంటారమ్మా బాగా. ఎందుకంటే ఈ ఆకర్షణలు, శరీరాకర్షణలు, మోజులు అన్నీ అయిపోయాయి, రెండేళ్లలో అయిపోయినాయి మొత్తం. రెండు పెళ్లి రోజులు చేసుకోగానే రెండు సద్దినాలు పెట్టినట్టు అయిపోయింది, గొడవ ఇదిలిపోయింది. ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ నాన్న ఏమి ఇచ్చాడు. ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా, అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమిరావు అంటే ఏమిటో మీకు ఏమేమి ఇవ్వలేకపోయా, మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని చేసుకున్నాం, నా అదృష్టమైన భార్య అండి, ఏమి ఇచ్చేది ఏమిటి, నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు ఈయన పెద్ద ఇదిగా. ఇక్కడ రెండేళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది భార్యను తగలబెట్టేసిన ఐపీఎస్ ఆఫీసర్ అని. ఎందుకని, అదనపు కట్నం కోసం. మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నువ్వు నిన్నివ్వడమే ఎక్కువ అని అన్నటువంటి అధికారికి తర్వాత అదనపు కట్నం ఎందుకు వచ్చిందని, అసలు మోజు తీరిపోయింది, కొసలు మోజులు వచ్చాయి, ఇది జీవితం. ఇది గతమా కాదా, నీకు పెళ్ళి అయిపోయిందా లేదా, ఇచ్చేది ఏదో ఇచ్చేసారా లేదా, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు. జీవితం కూడా అంతే, గతాన్ని తవ్వుకోవద్దు.